ఒంటరి బలజ కులసులకి ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖింప దగ్గర రోజని చెప్పక తప్పదు. ముఖ్యంగా గౌరవనీయుల పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాపులకి ఈరోజు దాదాపుగా 32,000 మందికి 200 కోట్ల రూపాయలు కూడా ఈరోజు రుణాలు కూడా సబ్సిడీ మీద ఇవ్వడం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈరోజు ఒక మంజునాథ్ కమిషన్ అయితేనేమి, అదేవిధంగా రేపు భవిష్యత్తులో బీసీలుగా ఏ విధంగా చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఒక కమిషన్ వేయడం మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేదానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఈరోజు ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీకోసం ఎవరైతే పాటు పడుతున్నారో వారికి ఆశీస్సులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో 30 GO ఇచ్చి అది ఏ విధంగా అది మూలబడిందో మీ అందరికీ తెలుసు. తర్వాత మొన్ననే ముద్రగడ పద్మనాభ గారు కూడా తునిలో ఏ విధంగా దుర్ఘటనలు జరిగాయో మీ అందరికీ తెలుసు.